BJP కార్యాలయంలో MLA రఘునందన్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంటే సుమారు 142 రోజుల పాటు ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లోపల టెండర్ ను పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలన్నింటిని కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేయమని చెప్తే మొత్తం 11 కంపెనీలు ఈ టెండర్ లో పాల్గొన్నాయి. 11 కంపెనీలలో కేవలం 4 కంపెనీలు మాత్రమే సక్సెస్ఫుల్ బిడ్డర్ గా ఉన్నారు. మిగతా వాళ్ళెవరు కూడా సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కారు అని చెప్పి గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు ఒక ప్రకటన, కనీసం ప్రకటన ఒక 2 పేజీలు రాసి పంపించేసారు తప్ప ఏ రోజు మీడియా సమావేశం నిర్వహించలేదు. ఇక 4 కంపెనీలకు అడిగిపోదాం. హైయెస్ట్ బిడ్డేషన్ వాళ్ళని H1 అంటారు. H1, H2, H3, H4 మొత్తం 4 కంపెనీలు క్వాలిఫై అయినాయి. క్వాలిఫై అయినటువంటి 4 కంపెనీలలో ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్లో పెట్టిన దాని ప్రకారం ఫస్ట్ కంపెనీ పేరు ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 7272 కోట్లకి కోట్ చేసింది. అందరికంటే ఎక్కువగా బిడ్ ప్రైస్ కోట్ చేసింది ఎవరంటే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. వీరు H1 వచ్చిండ్రు అని చెప్పిండ్రు. వీరు కోట్ చేసినటువంటి అమౌంట్ 7272 అనేది ఈజీ ఫిగర్ మనకి. 7272 అనేది వీరు కోట్ చేసినారు. 7272 కోట్లు వీరు కోట్ చేసినారు. సెకండ్ వచ్చింది ఎవరంటే దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ. వీళ్ళు 7007 కోట్లు కోట్ చేసిండ్రు. అంటే మొదటి కంపెనీకి రెండో కంపెనీకి మధ్యలో డిఫరెన్సు దాదాపు 265 కోట్లు. 7007 కోట్లు దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకన్ అనేటువంటి కంపెనీ కోట్ చేసింది. మూడో కంపెనీ వచ్చి గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. వీరు 6767 కోట్లకు కోట్ చేసిండ్రు. నాలుగో కంపెనీ వచ్చి ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. 5634 కోట్లు కోట్ చేసింది. నీకేంద్రగానే మంచినే వచ్చినాయి కదా, మరి 7272 కోట్లకు వచ్చిన కంపెనీకి ఇచ్చిరు కదా, మీ ప్రతిపక్షాలకు ఏం పర్లేదా అనేది అసలు ముచ్చటొస్తుంది. ఇప్పుడు బిడ్ ఓపెన్ చేసింది 11 ఏప్రిల్ రోజు మధ్యాహ్నం 12:15. ఒకవేళ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే, దీంట్లో ఏం కుట్రలు కుతంత్రాలు లేకపోతే 11 గంటలకు 12 గంటలకు 15 నిమిషాలకి అఫీషియల్గా బిడ్ ఓపెన్ చేసినట్టు వాళ్ళ వెబ్సైట్ చూపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టని ఉంటుంది. ఇగో 4 కంపెనీలు పోటీ పడ్డారు. అందులో 1, 2, 3, 4 కంపెనీలలో వచ్చిర్రు. ఇగో ఈయన మహారాష్ట్రకి వెళ్ళొచ్చిండు, ఆయన జపాన్కి వెళ్ళొచ్చిండు, ఈయన జర్మనీకి వెళ్ళొచ్చిండు, ఈయన మా కేటీఆర్ క్లాస్మేటు, ఈయన మా కవితమ్మ క్లాస్మేటు. ఈ 4 కంపెనీలు వేసినాయి. 4 ఇట్లలో ఇగో ఈ ఐఆర్బిఎల్ అనేటువంటి సంస్థ 7272 కోట్లు అందరికంటే ఎక్కువ కోట్ చేసింది. ఇక ఓపెన్ చేసినాం టెండర్ అని కుల్లం కుల్లా చెప్పాల్సింది ఉండే అరవింద్ కుమార్ సార్. 11 ఏప్రిల్ 23 నాడు మీరు టెండర్ ఓపెన్ చేస్తే అన్న మీకు అందరికీ ప్రెస్ నేట్ వచ్చినటువంటి డేటు మీకు అందరు గుర్తుండే ఉంటుంది. 11 నాడు బిడ్ ఓపెన్ చేస్తే మనకు చెప్పింది ఎన్నడంటే 27 ఏప్రిల్ 23 నాడు సాయంత్రం ఒక ప్రెస్ మీటు 2 పేజీలు అందరికి పంపించేసి టెండర్లు వచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి 7380 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటించిండు సారు. ఇన్నే మతలబు ఉందన్న. ఆయన టెండర్ కోట్ చేసిన ఆయనే 72 కోట్ చేసిండు. 7272 కోట్లకి కంపెనీ కోట్ చేసింది. మరి ఈయన 7380 కోట్లని ప్రెస్ నోట్ ఎక్కడికి వెళ్ళిచ్చిండు? ఎవరు పెంచారు ఈ మధ్యలో ఈ అమౌంటు? ఎందుకు పెరిగింది అమౌంటు? ఎవరిని అడిగి పెంచిండ్రు? అరవింద్ కుమార్ ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పెంచుకున్నారా, లేదా కేటీఆర్ గారు అరవింద్ కుమార్ గారు చర్చించుకొని ఆ కంపెనీని పిలిచి ఈ 108 కోట్లు 180 కోట్లు జర తక్కువ వేసినా ఇది ఎక్కువ వేయమని బదిలాడినరా? అసలు ఎట్లా పెరిగింది టెండర్ అమౌంట్ని? మీరు ఎట్లా రిలీజ్ చేసిండ్రు? 7272 వాళ్ళు కోటి చేస్తే ఎవరు నెగోషియేట్ చేసిండ్రు? ఏ బేసిస్ మీద నెగోషియేట్ చేసిండ్రు?